ఈ యాప్ వల్ల రాంగ్ కాల్స్ వచ్చి మహిళల్ని అర్ధరాత్రి ఫోన్ చేసి వేధించడం జరుగుతుంది నా పేరు కన్యాన రోజారామ్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాల్ని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మహిళలకి రక్షణ లేకుండా పోతుంది అర్ధరాత్రి ఆడబిడ్డ స్వతంత్రంగా తిరిగిన రోజున దేశానికి స్వాతంత్రం వస్తుందని మహాత్మా గాంధీజీ మాటలు ఈ రోజు నిజంగా రివర్స్ అయినాయి పట్టపగలే ఆడబిడ్డ స్కూల్కి వెళ్ళలేకపోతుంది కాలేజెస్కి వెళ్ళకపోతుంది ఇంట్లో ఉన్న మహిళలు కూడా రక్షణ లేకుండా పోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా హోమ్ మినిస్టర్లు ఉన్నా సరే మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి పట్టించుకోవడం లేదు అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి న్యాయం జరిగే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం లేదు దిశ యాప్ అని తీసుకొచ్చారు ఆ యాప్ వల్ల మహిళలకి రక్షణ లేకుండా పోతుంది మహిళలకి దిశ యాప్ని బలవంతంగా మహిళల యొక్క ఫోన్ లో అప్లోడ్ చేయడం కోసం వాలంటీర్ల మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది రోడ్ల మీద ఆటోల్లో వెళ్ళినా కారుల్లో వెళ్ళినా బస్సుల్లో వెళ్ళినా పోలీసు వ్యవస్థ ప్లస్ వాలంటీర్ వ్యవస్థ కూడా బలవంతంగా యాప్లు అప్లోడ్ చేస్తున్నారు ఈ యాప్లు అప్లోడ్ చేయడం వల్ల ఇది మంచి జరగడం అయితే ఎంతవరకు జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఒక్క శాతం కూడా దిశ యాప్ వల్ల ఏ ఒక్క మహిళకు కూడా న్యాయం జరగలేదు దిశ యాప్లో వారం రోజుల్లో నిందిలు శిక్షిస్తాము ఇరవై ఒక్క రోజుల్లో ఉరిశిక్ష వేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు దిశ యాప్ వల్ల ఒక్క మహిళ కూడా న్యాయం జరపలేదు ఈ యాప్ వల్ల రాంగ్ కాల్స్ వచ్చి మహిళల్ని అర్ధరాత్రి ఫోన్ చేసి వేధించడం జరుగుతుంది ఇది మంచిగా చేసే యాప్ అయితే ప్రజలందరూ కూడా ఈ యాప్ వల్ల నిందితులకి శిక్షలు పడుతున్నాయి అన్యాయం జరిగిన ఆడబిడీ న్యాయం జరుగుతుందని అందరూ ఆకర్షితులై ముందుకు వస్తారు ఈ యాప్ వల్ల ఎక్కువ చెడు జరుగుతుంది రాంగ్ కాల్స్ వస్తున్నాయి మహిళలు వేధిస్తున్నారు కాబట్టి ఎవరూ ముందుకు రావట్లేదు బలవంతంగా దిశ యాప్ను అప్లోడ్ చేయించి మహిళల యొక్క వ్యక్తిగత డేటాని మీరు అందరూ దోచుకుని వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా హరించడానికే ఈ దిశ యాపడ మీరు పెట్టినట్టుగా మహిళలందరూ కూడా భావిస్తున్నారు వాళ్ళకి అండగా ఉన్న మహిళ గొంతు నొక్కేయాలని చెప్పని వాళ్ళ యొక్క మహిళా నాయకురాల చేత ఒక కార్యకర్తల చేత వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుని నొక్కేయాలని చెప్పని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మహిళలతో మాట్లాడించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది మీ పార్టీలో మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించే వాళ్ళని గట్టిగా బూతులు తిడితే వ్యక్తిగతంగా దూషిస్తే పదవులు వస్తాయని చెప్పని మీ నాయకులు మీరు ఇచ్చిన శిక్షణ ఎదుటి పార్టీ వాళ్ళ మీద మాట్లాడితే మీకు పదవులు వస్తాయని వ్యామోహంలో మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు ఒక మహిళ సాటి మహిళని వ్యక్తిగతంగా మాట్లాడితే ఆ బాధ ఏంటో తెలుసుకొని మీరు మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీ క్రమశిక్షణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలందరికీ శిక్షణ ఇస్తారు అందుకోసం ఈరోజు రాష్ట్రంలో సకానికి మంది పైగా మహిళలు గౌరవంగా మేము తెలుగుదేశం పార్టీలో పనిచేయగలుగుతున్నాం ప్రశ్నించగలుగుతున్నాం ఎందుకంటే మేము నీతిగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి అన్యాయాన్ని మేము ప్రశ్నించగలుగుతున్నాం మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించకూడదు మా నాయకుడిని విమర్శించకూడదు మా ముఖ్యమంత్రిని విమర్శించకూడదు అని చెప్పని మీరు బెదిరించి భయపెట్టి మీరు కేసులు పెడితే మీరు పెట్టే కేసులకి ఏ మహిళ భయపడదు న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది అన్యాయం ఎప్పటికీ కూడా ఓడిపోతుంది మేము న్యాయం వైపు ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా మేము పనిచేయగలుగుతున్నాం ఒక సంవత్సరం ఉంటారో ఆరు నెలలు ఉంటారో మీ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంది ప్రజలు అయితే ఎలక్షన్ వస్తుందా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదావా అని చెప్పని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఒకళ్ళు ఇద్దరి మీద కేసులు పెట్టగలరు కానీ వేలాది మంది మహిళలు బయటకు వచ్చి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం మీరు ఎంతమంది మీద మీరు కేసులు పెడతారు ఎంతమందిని మీరు భయపెడతారని ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ కనీసం ఈ ఆరు నెలలు సంవత్సరం సరే మహిళలకు రక్షణగా భరోసాగా అలాగే అన్యాయం జరిగిన ఆడబిడ్డలకు న్యాయం చేసే దిశగా మీరు ప్రయత్నిస్తేనే ప్రజలకు మీ మీద ఒక్క శాతమైనా నమ్మకం ఉంటుంది నూట యాభై ఒక్క మందిలో కనీసం యాభై ఒక్క మంది కూడా మీకు వచ్చే అవకాశాలు లేకుండా ఈ రోజు ప్రజలందరూ కూడా తిరుగుబడి చేసే దిశగా ఉన్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది ఆయన ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు ముఖ్యంగా మహిళలందరూ కూడా ధైర్యంగా ఉంటారు ఆడబిడ్డల అంతరిక్షానికి వెళ్ళే ఈ రోజుల్లో కూడా బయటికి రావడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎలా ఉందో ఈ రోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మహిళలకు రక్షణగా మీరు ప్రభుత్వాన్ని ముందుకు నడిపెట్టడానికి ప్రయత్నించాలే తప్ప ప్రశ్నించే గొంతుని నొక్కేయాలని చెప్పి ప్రయత్నిస్తే మాత్రం ప్రజలందరూ కూడా మీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాను సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులకి ఆయన పార్టీ మహిళా నాయకురాళ్ళకి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అంతేగాని అన్యాయాన్ని ప్రశ్నిస్తే మాత్రం మీరు శిక్షించే అది ప్రజలెవరూ సహకరించరు మిమ్మల్ని సపోర్ట్ చేయరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను